పాడేరు డివిజన్ పరిధిలోని ఇసుక అక్రమ ధరల గండి కొడుతున్నారు. మండలంలోని పాడేరు, జీమాడుగుల, పెదబైలు, హుక్కంపేట వాగుల్లో ఇసుక అక్రమ రవాణా అడ్డు లేకుండా పోతుంది. నిత్యం వందల ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలిపోతున్న అడిగే నాదుడే కరువయ్యాడు. గతంలో 750 రూపాయలు ఉన్న ఇసుక ట్రాక్టర్ ఇప్పుడు 8000 రూపాయలు పలుకుతుంది. నెలకు సుమారు 1 కోటి రూపాయల విలువ గల ఇసుక అక్రమంగా ట్రాక్టర్ల వ్యాన్లలో తరలిస్తున్నారు. ఇసుక దోపిడీని అరికట్టడంలో మాత్రం విఫలమవుతున్నారు. ఇసుక నిరుపేదలకు ఇసుక అందని ద్రాక్షాలా చేసి దోచుకుంటున్నారు అంటూ ప్రజలు విమర్శిస్తున్నారు.